ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి కాల్ నోటిఫికేట్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం దిస్ వీడియో చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో రైతు బంధు పైన కీలక అప్డేట్ ఒక ప్రకటన వచ్చింది మొత్తానికి రైతు బంధు పేమెంట్ ఐదు ఎకరాల వరకు పది ఎకరాల వరకు చర్చ ఆల్రెడీ రైతు బంధు పేమెంట్ పడుతున్నాయి ఇవాళ సండే రేపు ఉదయం నుంచి అంటే సోమవారం నుంచి యథావిధిగా చాలామంది రైతుల ఖాతాల్లో పేమెంట్స్ నగదు జమ కాబోతున్నాయి దానికి సంబంధించి పర్టిక్యులర్ డీటెయిల్స్ అన్ని మనం సాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మ్యాటర్లో గుప్తిగా వెళ్తే మొత్తానికి తెలంగాణ రైతు బంధు పేమెంట్ విషయానికి వచ్చేసి చూస్తే మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు రైతుబంధు డబ్బులపై కీలక ప్రకటన అయితే రైతు బంధుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇప్పటి వరకు ఫార్టీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని ఇరవై ఏడు లక్షల మంది అన్నదాతలకు లబ్ధి కలిగిందని పేర్కొంది ఇక రైతుబంధు నిధులు రోజువారీగా విడుదల చేయాలని సోమవారం నుంచి ఎక్కువ మందికి డబ్బులు అందాలని మంత్రి తుమ్మల ఆదేశించారు ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నా కూడా సకాలంలో రైతుబంధు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు దీంతో మొత్తానికి రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది మొత్తానికి ఆసంగి పంట ఆల్రెడీ రైతులందరూ కూడా ప్రారంభించారు చాలా అద్భుతంగా పనుల్లో కూడా రైతులందరూ నిమగ్నం అయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట సాగుకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు దాంతో ఇతరతర పంటలపైన కూడా మొగ్గు చూపాలని చెప్పేసి మంత్రి సలహాలు ఇచ్చారు సో మొత్తానికి ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ రైతు బంధు ఐదు నుంచి ఒక పది ఎకరాల వరకు తప్పకుండా ఇచ్చి తీరుతామని ఈసారి ఐదు ఎకరాలండి అంటే ఐదు వేల చొప్పున వానకాలం నుంచి మాత్రం తప్పకుండా ఏడు వేల ఐదు వందల రూపాయలు అక్షరాల ఏడు వేల ఐదు వందల రూపాయలు తప్పకుండా జమ చేస్తామని చెప్పేసి అదేవిధంగా ధరణి సమస్యను కూడా తీర్చి పోడు భూములను కూడా పట్టా చేపిస్తామని చెప్పారు అదేవిధంగా రుణమాఫీ కూడా ఈ సంక్రాంతి ఫెస్టివల్ కాగానే రుణమాఫీ పైన కూడా చర్చ జరిగింది ఆ రుణమాఫీ కూడా దశల వారీగా కాకుండా ఒకే విడతల్లో మాఫీ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి చాలా క్లియర్ ఇచ్చారు అయితే రైతుబంధు విషయానికి వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల వారిగా ఎంతమంది రైతులు ఉన్నారు ఇంత ఎన్ని వేల కోట్లు కావాలి ఆ డీటెయిల్స్ మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంతకుముందు ప్రభుత్వం మనకు ఆప్షన్ ఇవ్వలేదు రైతు చెక్ చేసుకోవడానికి ఇప్పుడు ఇచ్చింది కాబట్టి మీకు ఏ రోజు డబ్బులు పడబోతున్నాయి ఎన్ని రూపాయలు పడబోతున్నాయి ఎప్పట్లో పడబోతున్నాయి అనేది చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు లీస్ట్ కూడా